నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనము కోకోనట్ ఆయిల్ని ఈజీగా ఎలా మెల్ట్ చేసుకోవాలి అనేది చూద్దాము. చలికాలంలో కోకోనట్ ఆయిల్ అనేది చాలా గట్టిగా గడ్డగట్టిపోతూ ఉంటుంది కదా. ఈ బాటిల్లో మీకు గడ్డగట్టినట్లుగా కనిపించట్లేదు కాబట్టి నేను ఈ బాటిల్లోకి కొద్దిగా కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను. ఇది బాగా గట్టిగా గడ్డగట్టి ఉంది. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఈ వేడి వాటర్ అనేవి మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గడ్డగట్టిన కోకోనట్ ఆయిల్ని ఈ వేడి వాటర్లోకి 2-3 మినిట్స్ వరకు ఉంచండి. 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి ఈ విధంగా చెక్ చేసి చూడండి, కోకోనట్ ఆయిల్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మరో 2 మినిట్స్ వరకు ఈ వేడి వాటర్లోని కోకోనట్ ఆయిల్ని ఉంచండి. మొత్తం 5 మినిట్స్ వరకు టైం పడుతుందండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి చూడండి, చూడండి కోకోనట్ ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా మెల్ట్ అయిపోతుంది. అంతేనండి, ఈ విధంగా ఈజీగా కోకోనట్ ఆయిల్ని మెల్ట్ చేసుకోవచ్చు. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.